బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ప్రజెంట్ అయితే చైనాలో ఈ లూనార్ నెల స్టార్ట్ అయిన 23 రోజులకి వాళ్ళకి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. కానీ ఈ ఇయర్ మాత్రం వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఉండాల్సిన ఈ టైంలో వాళ్ళకి కరోనా అటాక్తో చాలా బాధపడుతున్నట్లుగా, చాలా సఫర్ అవుతున్నట్లుగా మనకి తెలుసు. ఇప్పుడైతే నేను కొన్ని వాళ్ళ ఎవ్రీ ఇయర్ జరిగే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో ఫస్ట్ నేను యాడ్ చేస్తున్నాను, అవి చూడండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఉండే పరిస్థితులు, మీన్స్ ఇవంతా వాళ్ళు ఎలా మానిటరైజ్ చేస్తున్నారు, మొత్తం చైనా అంతా కూడా ఎలా ఉంది ఏంటి అనే వీడియోని, ఇంకా మన తిరుగుటప్పలో మన వాళ్ళని వేరే దేశాల వాళ్ళు కూడా వారి వారి కంట్రీస్ చూసారు కదండి. ఇప్పుడు కరోనా వైరస్ ఎలా వ్యాపించింది అనేది రకరకాల కథనాలు అయితే వెలుగులోకి వచ్చాయి. దేనివల్ల వ్యాపించింది అనేది ఇప్పటివరకు కూడా ఎవరికి కూడా కరెక్ట్గా తెలియట్లేదు. అంటే ఇది వేటి ద్వారా అనేది మీ అందరికీ కూడా రకరకాల కారణాలు అయితే తెలుసు. సో నేను మళ్ళీ అవన్నీ సెపరేట్గా నేను చెప్పి మీకు బోర్ కొట్టించదలుచుకోలేదు. నెక్స్ట్ అయితే ఈ వుహాన్ సిటీలోని పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ మిలిటరీ ఆపరేషన్స్ కానీ ఎలా జరుగుతున్నాయి, ప్రజలకి రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కానీ గవర్నమెంట్ ఆఫ్ చైనా కానీ ఎలా హెల్ప్ చేస్తున్నారు అనేది, ఇంకా అక్కడ వాళ్ళు ఇప్పుడు మిలిటరీ ఆపరేషన్ తరహాలో ఒక ఎమర్జెన్సీ హాస్పిటల్ని అయితే కట్టడం జరుగుతుంది 1000 పడక గదులతో 25,000 చదరపు కిలోమీటర్లలో. సో ఇవన్నీ కూడా చూసేయండి. చూడండి, ఇక్కడ కొన్ని వందల ఎక్స్కవేటర్ సాయంతో 25,000 చదరపు కిలోమీటర్ల ప్లేస్లో ఒక ఎమర్జెన్సీ హాస్పిటల్ని మిలిటరీ ఆపరేషన్ తరహాలో నిర్మించడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం అయితే మన ఇండియా గవర్నమెంట్ ప్రత్యేక విమానంలో 300 మందిని ఇండియాకి వుహాన్ సిటీ నుండి రప్పించడం అయితే జరిగింది. వారందరినీ ఢిల్లీ సమీపంలోని ఒక కంటోన్మెంట్ హాస్పిటల్లో 15 రోజులు ఉంచి వారికి వైద్య పరీక్షలు చేయించడానికి గాను ఏర్పాట్లు చేసింది. మిగిలిన భారతీయులను సైతం ఇండియా తీసుకురావడానికి గాను మరొక విమానాన్ని చైనా పంపించడానికి ఏర్పాట్లు చేస్తుంది మన భారతీయ ప్రభుత్వం. ఇక ఇప్పుడైతే చైనా ప్రభుత్వం అక్కడ ప్రజలకు చేపడుతున్న వైద్య సహాయము మరియు అక్కడ ప్రజలకు కోసం నెలకొల్పుతున్న కొత్త హాస్పిటల్ కానివ్వండి, ఇవన్నీ కూడా హుటాహుటిన మిలిటరీ ఆపరేషన్ తరహాలో చేపట్టడం అయితే జరుగుతుంది.